ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రారంభమైన 1990s లో సినిమా వేరు, 2021 లో సినిమా వేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటిటి అంటారు. నేను విన్న దాని ప్రకారం మీరేదో ఒక ఓటిటి సంస్థ ఏదో పెడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్లో నా సినిమాలో కూడా వాడాను కోకిల్లో, నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం అనేది మనకి తల్లి లాంటిది. రోడ్డు మీద వదిలేస్తారు, డబ్బులు ఉండవు, మర్చిపోతారు, వ్యాలెట్, మొబైల్ ఉండదు, రూపాయి ఉండదు. నేను కాఫీ బాటిల్లో హీరో కలా జరుగుద్ది అది తీశాను. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏదో చేయాలి కదా. బస్ ఎక్కడా కూడా డబ్బు లేదు, షేర్ ఆటో ఎక్కడా కూడా డబ్బులు లేవు. సో అప్పుడు మీకు ఆలోచన వస్తుంది, నెసెసిటీ ఈజ్ మదర్. అలాగా ఇప్పుడు ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒకటి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ రిచ్. ఇలా ఎవ్వరు సరిపోలేదు. ఇండియాలో ఉన్న ఇండస్ట్రీ అంతా కలిసినా కూడా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ప్రపంచం అంతా కబలించేశారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు కబలించి? దేర్ ఓన్లీ ఎంటర్టైనింగ్ యూ. మీకు సినిమాలు వాట్ యూ కాల్ దట్ ఫెసిలిటేట్ చేస్తున్నారు అనమాట, మీరు సినిమాలు చూడడం గురించి. దాన్ని ఎందుకు కాదనుకుంటారు మీరు? ఇటు సినిమా తీసాం, ఓటీటీ లేనప్పుడు 10 రూపాయలు సినిమా, 1 రూపాయి కూడా కొనేవారు కాదు. కొనుక్కుంటే మార్కెట్ ఉంటే పోనీ, మార్కెట్ ఏది మనకి? ఒక చిరంజీవి సినిమాలు, నాగార్జున సినిమాలు, వెంకటేశ్వర 5-6 హీరోలు తప్పితే మిగతా సినిమాలు ఏంటి? డైరెక్టర్ వాల్యూ నేనున్నప్పుడు లేదప్పుడు. డైరెక్టర్ గురించి అంటే ఏదో కొంచెం ఉండేది. తర్వాత ఎప్పుడు వచ్చింది, చాలా కాలం తర్వాత రాజమౌళి వాళ్ళందరూ గ్యాంగ్ వచ్చిన తర్వాత కొత్త వచ్చింది. వాళ్ళకి ఒక సినిమా పోయిందంటే రాదు. ఇప్పుడు ప్రభాస్ హాస్ బికమ్ ఆల్ ఇండియా హీరో, ఒక సినిమా పోయింది. ఇప్పుడు అమ్మనండి, ఇప్పుడు అప్పుడు తీస్తారు కదా ఆ సినిమా, ఆ రేంజ్లో అమ్మరు, సగమే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఓటీటీ కాపాడుతుంది మిమ్మల్ని, ఎందుకంటే పాత సినిమా ఇంతకు అమ్మారు, ఇంత కలెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ రాజమౌళి వాళ్ళు కాదు కలెక్ట్ చేస్తా, ఓవరాల్ కలెక్ట్ చేసింది చెప్పారు. 500 కోట్లు 600 కోట్లు అదేందా, వేరే చేతికి వచ్చింది, అంత సీన్ లేదు. సో ఏదైనా కూడా వాళ్ళ ఎనాలిసిస్లో ఏముంటుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అని ఉంటుంది. మార్కెటింగ్ సర్వే అంటారు దాన్ని. ఆ మార్కెటింగ్ సర్వేలో రేపు మంచి రేటు కొని ఉంటారు. రేపు మొన్న నారప్ప రిలీజ్ చేయొద్దన్నారు. ఎవరు రిలీజ్ చేయొద్దు అంటారు? థియేటర్ వన్, ఇన్ థియేటర్ వన్ కదా. ఎందుకంటే ఎక్కువ తెలుసా నీకు? సురేష్ బాబు అంటే ఎక్కువ తెలుసా? నా తెలియగడుతాను. అతను అన్నాడు, ఒక ఇంటర్వ్యూలో చూశాను, మీలాంటి వాళ్ళు ఎవరు చేస్తాను అంటే, అంతే కదా కొంచెం కొంచెం చూశాను అందరూ. పవన్ కళ్యాణ్కే థియేటర్లో గతలేదు, మరి వాళ్ళ తమ్ముడే కదా, వాళ్ళ తమ్ముడిని తగ్గించుకోమంటే కదా కదా వెంకటేష్ సినిమాకు గత అన్నాడు. అతను కరెక్ట్ తెలుసుమాన్, ఎవడన్నా మాట్లాడతాడు. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. ప్లస్ ఏమో అనుకోకుండా ఈ పాండమిక్, ఈ పాండమిక్లో థియేటర్లోకి వెళ్ళి చూడలేరనే ఉద్దేశం ఉంది. చూడరు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే గోడలు కొట్టే చూస్తారు. నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఇమేజ్ భారతదేశంలో ఎవరికి లేదని చెప్తాను. అతను లాస్ట్ సినిమా ఇస్ ఈక్వల్ టు సమ్ పీపుల్ హిట్ సినిమా, అది నేను చాలాసార్లు చెప్తాను. అతని మీద నాకు ఇష్టమో ఇష్టంగా అతను కూడా అదే అప్పుడు వచ్చేవాడు, కానీ బట్ దాని గురించి చెప్పట్లేదు. బట్ స్టిల్ ఫ్యాక్ట్ రిమైన్స్ కదా. ఫ్యాక్ట్స్ అట్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. ఫిక్షన్ అంటే మనం కల్పించి రాసేదాన్ని, ఫ్యాక్ట్స్ అంటే నిజంగా జరిగింది అంటే నిజంగా జరుగుతుందని చెప్తున్నాను. అదేవిధంగా సురేష్ బాబు గారు చెప్పడం ఏంటన్నాడు, ఆ సినిమాకి అతని కంటే గొప్ప వాళ్ళు అంటే ఎదుటి రిలీజ్ చేయకూడదు. ఎవరో దాను అన్న ఆయన ప్రొడ్యూసర్ కలైపులి దాను, వీళ్ళిద్దరు కలిసి తీశారు. ఇది అడిగాడు, అడిగిన వెంటనే లేటెస్ట్ రిలీజ్ అని బ్రహ్మాండంగా ప్రైజ్ వచ్చి ఉంటుంది. ఏ గొడవ లేదు, పబ్లిసిటీ కూడా మనం చేసుకోని అవసరం లేదు. ఈ సోషల్ మీడియా అనిపించి 10 లక్షలు ఖర్చు పెట్టి దున్నేస్తారు వీళ్ళు. యాక్చువల్గా సోషల్ మీడియా చీప్ కంపేర్ టు ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియాలో మీరు ఒక ఫుల్ పేజ్ ఇవ్వకూడదు అనుకోండి, నిజంగా ఇచ్చారనుకోండి, అలా అన్ని అన్ని పేజీలు ఇస్తే ఒకసారి 10 కోట్లు అవుద్ది. నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి చెప్తాను, వైఎస్ఆర్ గారు ఉన్నాను కాబట్టి చెప్తాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అలాగా బట్ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ ఎక్కడెక్కడ చూడాలి అలా అందేస్తుంది సినిమా కాబట్టి, పెద్ద సినిమా కాబట్టి. పెద్ద సినిమా చిన్న సినిమా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెంకటేష్ యాక్ట్ చేశాడు కాబట్టి బాగానే యాక్ట్ చేశాడు. అలా కొన్ని కొంచెం చిన్న ఫ్లాస్ ఉన్నాయి కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనికి ROI వచ్చేసింది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది. ఇంకా అంతకంటే సేఫ్ గేమ్ ఆడేవాడు ప్రపంచంలో సరే చలనచిత్ర పరిశ్రమలు ఎవరు ఉండరు. ఇప్పుడు ఓటీటీలు సక్సెస్ అయిపోతాయి అంటారా? అయినాయి, ఇంకా అయిపోతాయి అంటారండి. మీకు ఎక్కడున్నారు మీరు? ఇక్కడ 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 తెలిసింది చాలా తక్కువ, మనకు తెలిసింది చాలా తక్కువ. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. ఓటీటీ సక్సెస్ అవుద్దా? ఎప్పుడో ఒకసారి జూనియర్ NTR కొత్తగా పైకొచ్చినప్పుడు రాజేంద్ర అన్నాను, ఈ అబ్బాయి క్లిక్ అవుతాడు, క్లిక్ అవుతాడా, అయిపోయాడు అన్నాడు అతడు. రాజేంద్ర గారు ఆయన ఉన్న క్లోజ్ తోటి ఆ కాంప్లెక్స్ తెలిసి ఆఫీస్ ఉంది దానికి, కాంప్లెక్స్ గుర్తుందా రాజేంద్ర గారు? ఇప్పుడు కాంప్లెక్స్ వస్తుంది ఒక చిన్న ఉండేది, అక్కడికి వెళ్ళి అడిగాను ఈ అబ్బాయి ఏంటి బాగా పైకొస్తాడు అని. పైకొస్తాడు తగ్గిస్తున్న వచ్చాడు అన్నాడు. అలాగా ఇప్పుడు ఓటీటీ ఉద్దేశం థియేటర్లు ఉంటాయనే
థియేటర్లు ఉంటాయండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కదా, మెయిన్ కదా. సినిమా సరదాగా థియేటర్లోకి వెళ్ళి చూడాలనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రాణానికి ఇంటికి పెట్టారు కదా, మీరు నాకు వస్తే నా వీరికి వస్తే ఈ డ్రాప్ బ్లాక్స్ వలన వస్తున్నా కదా, ఈ ఏరు వలన వస్తాను, ఇంకా ఏది నిర్ధారణ లేదు, ఎంతకు వస్తుందో ఎలాగ వస్తుందో ఏం వస్తుందో ఎవరికి తెలియదు. సో ఆ సందర్భంలో వచ్చేస్తాయి థియేటర్లకు, 1 వీక్లో రిలీజ్ అయిపోతాయి. బట్ అప్పుడున్నంత ముమ్మరంగా ఉండకపోవచ్చు, స్టాఫ్ ఉంటాయి. ఇప్పుడు అదే వెంకటేష్ బాబు సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే చూసి ఉండేవారు, కానీ దాని వరకు వెయిట్ చేసేయడం కొన్ని ఇక్కడ ఈ ఆఫర్ పోతుంది. నేను ఇందాక ఏం చెప్పాను, ముద్దు ఉండగానే ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలని చెప్పాను కదా, అది దానికి బాగా తెలుసు, బాగా పబ్లిసిటీ చేస్తాడు ఆయన. సురేష్ బాబు ఎందుకు సరిపోడు, అతను కలయపులి దాని అనేది మంచి చూడడానికి లింగి కట్టుకుంటాడు, బీజేపీ పల్లెటూరులో అనుకుంటాడు, సినిమాకు ఖర్చు పెడతాడు, పబ్లిసిటీ నెంబర్ 1 పర్సన్ అని చేత వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు డొయాన్స్ మంచి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, ఆ మంచి రేట్ వచ్చింది నాగానే అని అన్నారట. ఆయన ఎవరంటే అమ్మేశారు, ఏ గొడవ లేదు కదండి. థియేటర్లో రిలీజ్ అవుతాయి, థియేటర్లో వెల్కమ్ చేస్తూనే మీ థియేటర్లో మీ సినిమా మాకు వద్దంటే అక్కడ ఏం చేస్తాం, ఎందుకు వద్దంటారు, రమ్మంటారు, రమ్మనే అంటున్నారు. అక్కడ చేస్తాం అక్కడ చేస్తాం. ఇప్పుడు ఓటీటీ ఉందనుకోండి, థియేటర్లో రిలీజ్ చేయకూడదు, వరల్డ్ ప్రీమియర్ ఎక్కడంటే అక్కడ ఇస్తాం, డబ్బులు ఎవరు ఇస్తే అక్కడ ఇస్తాం, అంతేగాని ఎవరు చూడ. ఇప్పుడు నారప్ప రిలీజ్ చేస్తారు, అందరూ చూస్తారు, నేను చూసాను ఓటీటీలో. ఇప్పుడు థియేటర్లో డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మీరు నారాయణమూర్తి గారు నిన్న పెద్ద గొడవ చేస్తున్నారు, ఎట్లాగంటే మీకంటే ఓటీటీలోనే చూస్తారు, మేము ఎక్కడి నుంచి చూడాలి మా లాంటి వాళ్ళకి. నువ్వు ఓటీటీలో చూడు, లేదండి ఓటీటీ లేకపోతే చేసుకో. ఇదొక ప్రశ్న, ఇదొక ఫైటా. మీకు కోవిడ్ వస్తుంది, పనులు మందు వేసుకోమన్నారు, నాకు మందులు లేవు, మీ అందరికీ మందులు ఉన్నాయి అంటే వాట్ ఈస్ దిస్? అతను ఎవరైనా పక్కన పెట్టండి, నాకు ఎవరు పంపించారు వాట్సాప్లో, నేను చూడకుండానే ఇవరు ఎలా అంటున్నాడంటే ఆస్కుంటూ సి ఆసుకుంటూ వెయిట్. ఇప్పుడు బంధువులు లేదు కొనుక్కో, ఫుడ్ లేదు కొనుక్కోరు, మీరు మీ ఇంట్లో బియ్యం ఉండదు, ఇప్పుడు భక్తులు బూడి దోశ తినేస్తారా, అలాగే డబ్బులు పెట్టేవాడికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా, సినిమా చూసేవాళ్ళకి అందరూ చూస్తారు కదా, ఇంక్లూడింగ్ నాతో చూసింది, నేను థియేటర్ లేదు చూడను. అంత సర్దు కోవిడ్ కాదు, మా వాడు కూడా సర్దు మాటికి చాలా హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్తాను నేను థియేటర్, నేను లేట్కి వెళ్తాను, బికాజ్ ఐ వాంట్ టు ఎంజాయ్ ద ఆడియన్స్ ఆల్సో, గోల్ దిస్ ఇస్ ఎ గోల్ నేను. ఇప్పుడు నేను నిన్న వచ్చిన అన్నాడు మీతో పాటు పడుకుని చూస్తున్నారు, సెల్ఫీ స్టిక్ పెట్టి దీనికి నేను ఇది పెట్టి దానికి తలగడలు వేసుకుని చూస్తాను, ఇక ఎంతకంటే హ్యాపీగా ఎవరు చూడలేదు సినిమా.